వచ్చేసా వచ్చేసా. కొట్టినాయా? దెబ్బలు కొట్టినాయా? అందరు కులాసాయనా? నాకు ఈతల పోటీలు అంటే భలే సరదా. ఈ కుర్రాడు వయసులో ఉన్నప్పుడు మున్సిపు గారి జొన్న తోటలో రెండు పొత్తులు కాల్చేసి తినేస్తంటే వాళ్ళకి ఆ పలవాడు ఎంటపడేవాడు. అది దొరికేస్తాం ఏంటి మనం? పక్కనేమన్న పిల్లకాయల్లో దూకేసి ఒకటే ఈత భలే సరదాగా ఉండేది. స్నానాలు పేరు చెప్పి సాయంత్రాలు కుర్రాళ్ళు అందరూ షెడ్డీలు వేసుకుని నాయుడు గారి చెరువులో దూకి రెండు చేపలు రెండే రెండు చేపలు అట్టుకెళ్ళిపోతే సాయంత్రానికి పులిసి అదిరిపోయాయి. నా అంటే మూకుడు కూడా మిగిలింది కాదు. సార్, అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి. అయ్యి బాబా, మా పిఐ అన్ని మాట్లాడకూడదు అంటున్నాడయ్యా. కానీ ఎన్ని తప్పులేదండి. సినిమాటి జ్ఞాపకాలు, తీపి గుర్తులు. ఈత ఇలాంటి దగులు బాజీ పనులకే పనికొస్తున్నాను నిన్నాళ్ళును. కానీ ఈ కుర్రాన్ని ఆ దట్టుకొచ్చిన కప్పు చూసిన తర్వాత ఈతలో ఇంత విషయం ఉందని అర్థమైంది. రావయ్య శ్రీనివాస్ రా. సార్ వర్మ గారు రండి రండి. ఇదిగో బాగా అయిదాలి మరి. బాగా అయిదు. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే మరి అయితే ఓ ఐదేళ్ళు దొరుకుతాను మీ అందరినీ. ఓకేనా? భోజనానికి ఇంటికి రా శ్రీనివాస్. ఏంటయ్య గారు, ఈ శ్రీనివాస్ వస్తా అన్నాడు. వస్తాలేండి, మీరు కూర్చొని తింటూ ఉండండి. సరే కానీ ప్రియా చెప్పమ్మా, ఫోన్ చేసావా? వర్మ గారు, మన శ్రీనివాస్ అండి, అదే బావిలో. ఎగ్జామ్ జరుగుతుంది, ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అలౌడ్. స్టూడెంట్స్ ఏంటి సార్, లోపలికి పంపడానికి టిప్పా? కాదండి, నా వయసుని గుర్తు చేసినందుకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి వర్మ గారు. పూజారి గారు రండి కూర్చోండి. పర్లేదండి, మన ఆలయంలో నిర్విఘ్నంగా తిరిగి కలశం ప్రతిష్ఠించాం స్వామి. దాని గురించి ప్రత్యేక పూజలు నిర్వర్తించాం కదా. ఆ శివానంద తీర్థులు గారు ఈ ప్రసాదం మీకు అందజేయమన్నారు. ఓం సుబ్రహ్మణ్య స్వామి. కుమార్ అయ్యగారు, ఈ ప్రసాదం హైదరాబాద్ లో అమ్మాయి గారికి చేరేటట్టు చూడు. అలాగయ్యా. హైదరాబాదా? నేను అటే వెళ్తున్నాను స్వామి. అమ్మాయి గారికి ప్రసాదం నేనే స్వయంగా ఇచ్చేస్తాను. మీకెందుకండి పూజారి గారు శ్రమ? ఇది శ్రమే ఉంది స్వామి, నేను వెళ్తున్నానుగా, ఇచ్చేస్తాను. ఉంటానండి. వర్మగారు ఈ టైంలో ఇటు వెళ్తున్నారు. వర్మగారు 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 స్వామి, పక్కూర్లో తాగా ఈ ఊర్లో తాగలేదు, మన ఊర్లో ఉంటా స్వామి. ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః. అయ్యా, మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. వస్తున్నానని చెప్పు. నమస్తే సార్. రండి ఇన్స్పెక్టర్ కూర్చోండి. అది రాజయ్య చనిపోయాడు. అయ్యో, నిన్న సాయంత్రం కూడా కలిశానే. నిన్న రాత్రి పక్క ఊర్లో తాగి మన ఊర్లోకి రాగానే
ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు 5 ఆత్మహత్యలు. వీళ్లలో ఎవరికి చచ్చిపోయేంత సమస్యలు లేవు. చనిపోయే ఒక క్షణం ముందు కూడా ఆనందంగా గడిపిన వాళ్లే. ఈ 5 కేసుల్లోనూ మనకు దొరికిన ఆధారాలు 2. ఒకటి పిచ్చిరాతలు రాసి ఉన్న కాగితాలు, 2 నెమలే. ఈ 5 చనిపోయే కొన్ని నిమిషాల ముందే ఒక భయంకరమైన నెమలిని చూశారు. వాళ్ల పక్కనున్న వాళ్లు భయపడ్డారు. వీళ్ళు సంతోషంగా చనిపోయారా? మీకెలా తెలుసు? మీకెలా తెలుసో నాకు అలాగే తెలుసు. ఇన్స్పెక్టర్ గారు, కేసు చేయి దాటిపోతే విషయం ఊరు దాటిపోతుంది. అది మీకు మంచిది కాదు, ఊరికి మంచిది కాదు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూడండి. సార్, ఒక మాట చెప్పనా? ఆ స్వామికి అభిషేకం చేయించి మనం ఆగ్రహం తెప్పించాం. గోపాలం చావుతో మొదలయ్యింది. ఇది ఎవరితో ఆగుతుందో ఏమో. ఓం గం గణపతయే నమః. బాబు, కస్తూర్బాయి ఉమెన్స్ హాస్టల్. ఇదేనండి. ప్రియమ్మ గారిని పిలవా. అలాగే అండి, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అలాగే అమ్మా. విఘ్నేశ్వర, ఇంకెంతసేపు వెయిట్ చేయమంటావే? ఇంకాసేపు ఇక్కడ ఉంటే నన్ను సెంటర్లో శిలా విగ్రహం అనుకుంటారు. తొందరగా వచ్చే. ఓం సర్వానుభవాయ నమః. నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. సుబ్రహ్మణ్యపురంలో కలశాన్ని తిరిగి ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారికి అలంకరించిన వస్త్రం ఇది. ఇది నీ మెళ్ళో పడిందంటే నువ్వు గొప్ప యోగ జాతకుడు అయ్యా. సుబ్రహ్మణ్యపురం కలసం పట్టం అదేగా? అవునండి. మీకెలా తెలుసు? కనీసం 10 లక్షలు ఖర్చు పెట్టుంటారు కదా. ఊరి పేరు చెప్పుకుని మీ స్వామీజీ ఒక హోండా సిటీ కూడా కొనుక్కుని ఉంటాడు. కలసం కూలితే సిమెంట్ పెట్టి అతికిచ్చేయాలి, గానీ ఇలా లక్షలు తగలేయకూడదండి. 3/4 కోడి పిల్లకి జబ్బు చేస్తే 3 రూపాయలు మందు కొన్నట్టుందండి మీ వ్యవహారం. ఇప్పుడెందుకు టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడేం ప్రత్యక్షమైంది? హాయ్. ఏయ్, సుబ్రహ్మణ్యపురం గురించి నీకేం తెలుసు? ఆ రోజు కూడా ఉత్సవాలు, ఇలాగే నోరు పారేసుకున్నాం. చదువుకున్న ప్రతి ఒక్కడికి దేవుని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. నేను చెప్పేది కొంచెం వినండి. నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అది. దాని గొప్పదనం నీలాంటి మురుకులకు అర్థం కాదు. నీకు దేవుడంటే నమ్మకం లేకపోతే అది నీ కర్మ. కానీ దేవుణ్ణి నమ్మే వాళ్ళని మాత్రం అవహేళన చేయి. సుబ్రహ్మణ్యపురం మా ఊరు. మరోసారి మా ఊరు గురించి మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. కార్తీక్, కాఫీ? ఇప్పుడు నాకు మూడ్ లేదు, కాసేపు డిస్టర్బ్ చేయదు నన్ను. ఏమైంది సార్, సీరియస్గా ఉన్నారు? వాడితో ఒక అమ్మాయి వన్ సైడ్ గొడవ పెట్టుకుంది. వన్ సైడ్ గొడవ ఏంట్రా? అసెంబ్లీలో అధికార పక్షంలాగా మన వాడికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదట. అసలు ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడితే కదా తెలిసేది. కరెక్టే. ఈ కామెడీలే వద్దంది. ఫ్రెండ్స్ తో మాట్లాడడం వేరు, పరిచయం లేని అమ్మాయిలతో మాట్లాడడం వేరు. పరిచయం లేని అమ్మాయి కదమ్మా మీ రూమ్మేటే ప్రియా. ప్రియాతో గొడవ? ఐస్ క్రీమ్ కొరిస్తారమ్మంటే దానికదే వీళ్ళు కిడ్నాప్ అయిపోయే టైప్ రా అది. ఆ అమ్మాయితో గొడవ ఏంటి? అది జరిగిన గొడవ. కార్తీక్, తనేదో నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. మనం వెళ్ళి మాట్లాడదాం పదా. ఏం మాట్లాడేది? అసలు నన్ను మాట్లాడిస్తే కదా. ఇప్పుడు నన్ను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగమంటావా? ఏం అక్కర్లేదు. ఒక్క నిమిషం ఆగు, అసలు తను ఎక్కడుందో కాల్ చేద్దాం. హే, అదిగో ప్రియా, ఆ ఎక్స్ప్రెషన్ మార్చు. ముందు తన నీ గురించి ఏమనుకుంటుందో తెలుసుకుందాం. కాల్ లిఫ్ట్ చేయి, బ్లూటూత్ పెట్టుకో. హే ప్రియా. హే మేఘ్నా, వచ్చేసావా?
వీడేంటి ఇక్కడికి వచ్చాడు? ఎవరు? అదే ఆ బ్లూ షర్ట్ వేసుకుని ఉన్నాడు చూడు, వాడే. ఏం చేశాడు? వాడికి దేవుడు అంటే నమ్మకం లేదు, భక్తులు అంటే గౌరవమే లేదు అసలు. ఈ బాబాని మాత్రం నమ్మొచ్చాడా? అయినా నాకు ఇలాంటి నెగిటివ్ వాళ్ళు అస్సలు ఇష్టం లేదు. విన్నావా? వెళ్ళిపోదామా? ఉండు, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఈ స్వామీజీ మహిమ ఏంటో చూద్దాం. టోకెన్ ఇవ్వు. స్వామీజీ చాలా మహిమ గలవారండి. మీరు ఏ కోరికతో వచ్చారు ఇక్కడికి? మా ఊరు, మా నాన్నగారు ఆనందంగా ఉండాలి, అంతే చాలు. మేడం, మొబైల్ ఉందా? మేడం ఇలా ఇవ్వండి, టోకెన్ తీసుకోండి. ఏంటి బాబు, మీరు యూత్ కదా, మీరేంటి స్వామీజీల చుట్టూ బాబాల చుట్టూ తిరుగుతున్నారు? చూడ్డానికి అలా ఉన్నా లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 6 నెలల క్రితం వీప్ మీద ఒక పెద్ద గడ్లాగొచ్చింది, క్యాన్సర్ అని భయం. డాక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు. స్వామీజీ గురించి విన్నాను, చూద్దామని వచ్చానండి. చూసుకోవచ్చు కదా, మీరు పెద్దవాళ్ళు, ముందుకెళ్ళండి. బాబాగారు కళ్ళు తెరిచారు, బాబాగారు కళ్ళు తెరిచారు. నేనా? ఓహో, నువ్వు? నేనా? స్వామి, నీ భార్య జబ్బు నిన్ను ఇబ్బంది పెడుతుంది. అవును స్వామి. వైద్యులు బతకడం కష్టం అంటున్నారు. అవును స్వామి. ఎలాగైనా నా భార్యను మీరే కాపాడాలి స్వామి. నిన్నే కన్నా స్వామి. మీ ఊరు బాగుంది, మీ నాన్నగారు బాగున్నారు, సంతోషేనా స్వామి? వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ స్వామి. 5-5 పంజా సెంటర్. ఆ తాడి చెట్టులా పొడుగ్గా ఉన్నాడే, పిలు. నేనా? నీ మనసులో ఏం దిగులు పెట్టుకోకు కార్తీక్, నీ వీపు మీద ఉందే కాయ తగ్గిపోద్ది. నా మనసులో ఉంది మీకెలా తెలిసిందండి? అలా తెలిసిపోతుంటాయి. దీన్ని హిమాలయ నుంచి తీసుకొచ్చా. అవునా? దీన్ని డైలీ 2 పొట్లు తీసుకో. తప్పకుండా అండి, తగ్గిపోతుంది. అగోయ్, తగ్గిపోయిందండి, తీర్థం తీసుకోకుండానే తగ్గిపోయిందండి. వావ్, ఇట్స్ ఎ బ్లడీ మిరకల్. ఈ తీర్థం నాకు అక్కర్లేదండి, తీసుకోండి తీసుకోండి. మీరు బాగా వాడకపోయినా 5000 ఇవ్వాలి సార్. ఇస్తానండి, ఇవ్వటానికే వచ్చాను కదా. రే మల్లిగా, నీ పక్కనే ఉన్నాడే ఆ పరమ భక్తుడు, ఆడి దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకురా. సారీ అండి, నేను తీస్తాను. మీరు పెద్దవాళ్ళు, ముందుకెళ్ళండి. ఈయన బ్యాగ్ ఎందుకు చెక్ చేయలేదండి? ఇంకేముందో చూద్దాందా. ఇదేంటి? ప్రియమైన భక్తుల్లారా, క్యూలో మీ పక్కన నిలబడి మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ సమస్యలన్నీ తెలుసుకున్న వాళ్ళ బ్యాగ్ లో మీరు కూడా చెక్ చేయండి. ఇలాంటి మైక్రోఫోన్లే దొరుకుతాయి చూడండి. ఇప్పుడు తెలిసిందా మీ అందరి సమస్యలు? ఈ డమ్మీ భక్తుల ద్వారా దొంగచాటుగా మీ స్వామీజీ ఎలా తెలుసుకుంటున్నాడో చూడండి. ఇది మీ స్వామీజీ మహిమ. ప్రియా, నేను దేవుడికి వ్యతిరేకం కాదు, దేవుడి పేరుతో మనుషుల్ని మోసం చేసే వాళ్ళకే వ్యతిరేకం. ఇదే చెప్తామనుకున్నాను కానీ ఎనీవే, టేక్ కేర్. అంటే అది కదా బావా, ప్రియా నిన్ను పిలుస్తుంది, నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అందుకని.